క్వశ్చన్స్ ఉంటే హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికి. రేపు అంటే రేపు జూన్ 17వ తారీఖు, రేపు మనకి మంగళవారం రోజు పాండవ నిర్జల ఏకాదశి. పాండవ నిర్జల ఏకాదశి అతి ప్రాముఖ్యమైన ఏకాదశి, అన్ని ఏకాదశిల్లోకి అతి ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే అసలు ఏకాదశి అంటేనే ప్రాముఖ్యమైనది. ఏకాదశి ఎవరు చేస్తారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి అతి దగ్గర అవుతారు. ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి అంటే భక్తికే జనని. ఎవరు ఏకాదశి చేస్తారో వాళ్ళలో భక్తి చిగురిస్తుంది అన్నమాట. అంటే భక్తి ఇంతకు ముందు లేకపోయినా కానీ వాళ్ళ భక్తి అనేది వాళ్ళలో వస్తుంది. అందుకని ఏకాదశి అతి ముఖ్యమైంది. అయితే ఈ నిర్జల పాండవ నిర్జల ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకమైంది అంటే, మనందరికీ కూడా పాండవులు తెలుసు, వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. ఆ పాండవులలోకి భీమసేనుడు, మనందరికీ తెలుసు భీమసేనుడే మనం వృకోదరుడు అంటాం. ఆయన ఉదరంలో వృకము అనే అగ్ని ఉంటుంది. అందుకని ఆయన ఆహారం తీసుకోకుండా ఉండలేడు. ఎప్పుడైనా తీసుకుంటే అగ్ని ఆయన్నే దహిస్తుంది అన్నమాట. అందుకని భీమసేనుడు ఒకసారి అడిగాడనమాట వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి, మరి నాకు ఏకాదశి నేను చెయ్యలేకపోతున్నాను, మరి నేను ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించకపోతే మరి ఇది మంచిది కాదు కదా, నేను ఎలా కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను, మరి నాకు మార్గం చెప్పండి అని అని అడిగితే ఆయన చెప్పారు, నువ్వు ఈ ఒక్క ఏకాదశి నువ్వు పాటిస్తే కనుక నీకు సంవత్సరం మొత్తము అన్ని ఏకాదశులు పాటించిన ఫలితం దొరుకుతుంది అని చెప్పాడు. ఎవరైతే రేపు ఏకాదశి ఒకటే పాటించినా కానీ సంవత్సరం మొత్తం ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది. అదొక్కటే కాకుండా మనం సంవత్సరం అంతా ఏకాదశి చేస్తూ ఉన్నాం. అయితే మధ్యలో ఎక్కడైనా ఏమైనా త్రుటిలు కానీ తప్పు కానీ జరిగితే ఈ ఏకాదశి చేయడం వల్ల అవన్నీ కూడా మాఫీ అవుతాయి. అయితే అలా అని నేను సంవత్సరం అంతా ఏకాదశి చేయనండి, ఓన్లీ రేపు ఒక్కరోజే చేస్తాను, ఈ నిర్జల ఏకాదశి ఒకటి చేస్తాను అలా అనకూడదు. ఎందుకంటే దీని ప్రాముఖ్యత అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవడం కోసం ఇది చర్చించుకుంటున్నాం. అయితే ఈ ఏకాదశి చేయడం వల్ల వచ్చే మనకి బెనిఫిట్ ఏమిటి అంటే, ముఖ్యమైనది అందరికీ బాగా నచ్చేది ఏమిటంటే, 100% 100% మీ జనరేషన్ మీరే కాకుండా మీ 100 జనరేషన్స్ వరకు కూడా మీ వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్తారు. అంత గొప్పది పాండవ నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఇంకొకటి ఏమిటి అంటే, మీరు జీవితంలో చేసిన అత్యంత హేయమైన పనులు, అంటే చెయ్యకూడని పనులు ఎన్ని చేసినా కానీ ఎవరైతే ఈ పాండవ నిర్జల ఏకాదశి పాటిస్తారో వాటన్నిటి యొక్క పాప ఫలితం నుంచి కూడా మీరు బయటపడతారు. అవేమిటి? బ్రాహ్మణ హత్య చేసిన, అలాగే ఇంకా ఇంకేమిటంటే మదిరాపానం, అంటే ఎక్కువగా మద్యాన్ని సేవించినా సరే, వీటన్నిటికంటే కూడా ఎవరైతే గురువు చెప్పిన మాట, గురువు చెప్పిన మాట వినకుండా ఎవరైతే గురువు ఆజ్ఞని దాటుతారో అది అన్నిటికంటే పెద్ద అపరాధం. అటువంటి అపరాధం నుంచి కూడా మనం బయటపడవచ్చు ఎవరైతే పాండవ నిర్జల ఏకాదశి చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి దోషాలైనా పోతాయని మనం చెప్పుకున్నాము. అయితే ఏకాదశి మనము ముఖ్యమైన విషయము శ్రీకృష్ణ భగవానుడికి ప్రియం కలగడం కోసం. కృష్ణ భగవానుడికి ఏకాదశి అంటే ఇష్టము. ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేసి ఆయనని భక్తితో ఆరాధిస్తారో వాళ్ళంటే ఆయనకి ఎక్కువగా ప్రియము, వాళ్ళు భక్తిలో బాగా పురోగతి చెందుతారు. అయితే రేపు మనము ఏమి ఆచరించాలి అంటే, ఉదయం నుంచి నైట్ వరకు మన టైం టేబుల్ ఎలా ఉండాలో ఒకసారి చూస్తాం. అంటే మనం ఏకాదశి రోజు, రేపు నిర్జల ఏకాదశి అంటే ఏమిటి, నీళ్లు కూడా తీసుకోకుండా ఏకాదశి చేయడం. అంటే ఇప్పుడు మన స్థాయిని బట్టి మనం మనం ఏకాదశి చేస్తూ ఉంటాము, కానీ రేపు మాత్రం ప్రత్యేకంగా వాటర్ తీసుకోకుండా ఏకాదశి చేస్తారు. అంటే మనం పొద్దునే లేవగానే మంగళహారతి చేస్తుంటే ఆచమనీయం చేస్తాం. ఆచమనం చేసినప్పుడు ఎలా అంటే, ఒక ఆవ గింజ వేస్తే దానికి మున్నడానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు మాత్రమే ఆచమనం చేయాలి. పొద్దునే మనం మంగళహారతి అప్పుడు ఆచమనం చేస్తాం కదా, అంతే. ఆవ గింజంత నీళ్లు మాత్రము మనం 3 సార్లు తీసుకోవాలి, అంతే. అంతకు మించి వాటర్ తీసుకుంటే ఆ ఏకాదశి ఫలితం ఉండదు. అంటే ఫలితం ఏకాదశి ఫలితం ఉంటుంది, కానీ నిర్జల ఏకాదశి ఫలితం ఉండదు. ఇంకొకటి, మనము ఉదయమే లేవండి, అందరూ కూడా రేపు ప్రాతకాల సమయంలో అందరూ కూడా మంగళహారతి చేయడానికి ప్రయత్నం చెయ్యండి.
ఒకవేళ ఎవరైనా మేము చెయ్యలేని స్థితిలో ఉన్నాము అంటే మీరు ఆన్లైన్లో మంగళహారతిని అటెండ్ అవ్వండి. ఆ తరువాత మనం ప్రేయర్స్ మనము శిష్టాష్టకము నామాపరాధాలని కూడా ఉదయమే అందరు కూడా చదవండి. ఆ తరువాత భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. అంటే పొద్దున్నే ఈ మంగళహారతి ఈ శిష్టాష్టకం నామాపరాధాలు అయిపోగానే భగవంతుడి యొక్క నామస్మరణ చాంటింగ్ చేయండి అందరు కూడా. చాంటింగ్ అయిపోగానే భగవద్గీత క్లాస్ వినండి మన టైం టేబుల్ ప్రకారం. అది అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఇంట్లో మీరు చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుని మిగిలిన సమయంలో ఎక్కువగా శాస్త్రాధ్యయనం అన్నా చేయండి, భగవంతుడి నామస్మరణ అయినా చేయండి. ఎక్కువగా నిద్రపోకుండా ఎంత అవసరమో అంత మాత్రమే నిద్రపోవాలి. ఆ తరువాత మనము ముఖ్యంగా మీరు శాస్త్రాయన అధ్యయనం క్లాసుల్లో జాయిన్ అవ్వండి, లేకపోతే అందరూ కలిసి చాంటింగ్ క్లాసులో జాయిన్ అయ్యి చాంటింగ్ అయినా చేయవచ్చు. ఎవరైతే చాంటింగ్ చేస్తారో నామజపం చేస్తూ ఉంటారో శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళకి దప్పిక అవదు. మీరు ఖాళీగా కూర్చుంటే దప్పిక అవుతుంది, నామజపం చేస్తే దప్పిక అవదు. నేను ఇది ఖచ్చితంగా నేను ఫేస్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు మీరు మధ్యాహ్నం అయింది, పొద్దున్నే జపం చేశారు, మళ్ళీ దప్పిక అవుతుంది అనుకోండి, అప్పుడు ఒక రెండు మూడు మాలలు చేయండి, మళ్ళీ వాటర్ అవ్వవు. మళ్ళీ తరువాత మళ్ళీ ఇంకొక రెండు మాలలు చేయండి, అప్పుడు మళ్ళీ మీకు వాటర్ అవ్వవు. ఆ విధంగా భక్తుల సాంగత్యంలో ఉండండి. శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలని అధ్యయనం చేయాలి అందరూ కూడా. అధ్యయనం చేయాలి అంటే న్యూస్ పేపర్ చదివినట్టు రీడ్ చేయడం కాదు, అధ్యయనం చేయండి. వీలైనంత ఎక్కువగా మీరు ప్రతిరోజు ఎన్ని మాలలు చేస్తారో అంతకు డబల్ చేయడానికి ప్రయత్నం చేయండి. శక్తి ఉన్నవారు 64 మాలలు కూడా చేయవచ్చు. ఇంకొకటి ఏమిటి, మనం ఉదయమే ఇవన్నీ అయిపోయాక ఎవరింట్లో అయినా కానీ భగవంతుడి యొక్క విగ్రహాలు కనుక ఉంటే విగ్రహాలకు అభిషేకం చెయ్యండి. ఆ తరువాత ముఖ్యమైన విషయం ఏమిటి, రేపు ఎవరు కూడా ప్రజల్ప మాట్లాడవద్దు. పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, అనవసరమైన విషయాలు, పాలిటిక్స్ గురించి అవన్నీ మాట్లాడకండి ఎక్కువగా. ఆ తరువాత ఎవరైనా వర్కింగ్ అయితే వీలైతే రేపు లీవ్ తీసుకోండి, వీలు కాకపోతే మీరు జాబ్కి వెళ్ళవచ్చు. ఇంకొకటి, ఏకాదశి రేపు ఉదయం నుంచి ఎల్లుండి ద్వాదశి రోజు ఉదయం పారణ సమయం వరకు ఏకాదశి గడియలు ఉంటాయి. పారణ సమయం అయిన తరువాతనే మీరు మంచినీళ్లతోని ఏకాదశిని బ్రేక్ చేయాలి. నిర్జల చేసిన వాళ్ళు దేవుడి దగ్గర కొంచెం వాటర్ ఆఫర్ చేసి ఉంచండి. రేపు అదే వాటర్ ఎల్లుండి తులసి వేసి ఆఫర్ వాటర్ గ్లాస్ లో ఉంచండి దేవుడి దగ్గర. అవి ఎల్లుండి పొద్దున్నే మీరు ఆ వాటర్ తీసుకుంటే మీ ఏకాదశి బ్రేక్ అవుతుంది. ఒకవేళ మేము నిర్జల చెయ్యలేని అన్న వాళ్ళు అనుకున్నట్టయితే మీరు ఒకవేళ ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఉంటే గ్రెయిన్స్ తోని మీరు ఏకాదశి బ్రేక్ చేయవచ్చు. అదే విధంగా ముఖ్యమైన విషయము అన్నిటికంటే, ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు మనకు ఏమిచ్చాడో దానికి కృతజ్ఞత తెలుపండి. ఎలా అంటే, శ్రీకృష్ణ భగవానుడు మనకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని కంప్లైంట్స్ మనకి పక్కకు పెట్టి శిష్టాష్టకంలో చివరి శ్లోకం యథా తథావ విదధాతు లంపటో మత్ ప్రాణనాదస్తు సయేవ నాపరః, ఆ శ్లోకంలో శ్రీకృష్ణ నువ్వు నా ప్రాణనాథుడివి, ఇప్పటి వరకు నువ్వు నాకు ఏమి ఇచ్చినా సరే అవన్నీ కూడా నువ్వు నాకు ఇచ్చినవి, నా అర్హతానుసారము నాకు ఎలా ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చావు, ఇచ్చిన అన్నిటికీ కూడా నీకు కృతజ్ఞతలు. ఇక ముందు కూడా నేను భక్తిలో మంచిగా పురోగతి చెందాలి, నాలో ఉన్న అనర్థాలని తీసి భక్తిలో పురోగతి చెందేలా చెయ్యమని కృష్ణ భగవానుని ప్రార్థించండి. ఆయన ఇచ్చిన దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. ఆ విధంగా మనము కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణుడి యొక్క స్మరణలో ఏకాదశి చేద్దాము. రేపు నిర్జల ఏకాదశి వ్రతము. అంతే తప్ప అనవసరమైనగా పడుకోవడము, ప్రజల్ప విషయంలో ఉంటూ నేను ఉపవాసం చేశానండి అంటే దానివల్ల మనం ఎక్కువగా ఫలితాన్ని పొందలేము. అతి ముఖ్యమైన ఏకాదశి, మీ అందరి శక్తానుసారం రేపు చేయడానికి ప్రయత్నం చేయండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఏమైనా క్వశ్చన్స్ అడగండి మాతాజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్గా అయితే రేపు ఏకాదశి ప్రకారం వాటర్ తీసుకోవద్దు, ఏ విధమైన ఆహారం తీసుకోవద్దు, అది అసలు అది కరెక్ట్ గా చేసే పద్ధతి. ఒకవేళ మీరు ఉండలేకపోతే మీరు ఎలా ఉండగలుగుతారో అలా చేయండి. ఒకవేళ ఏమైనా మెడిసిన్ తీసుకునేటట్టయితే మాతాజీ, ఒకరోజు మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ నష్టం ఏం రాదు, అంత ఇబ్బంది రాకపోవచ్చు. ఒకవేళ మాకు చాలా ఇబ్బంది ఉంది అంటే మీరు మెడిసిన్ తీసుకొని మీరు నార్మల్ ఏకాదశి చేయండి మాతాజీ, నిర్జల చెయ్యలేము.
మాతాజీ మరి రేపు క్యాంపుల్ విడిదీయలేదు. వాళ్ళకి అంటే క్యాంపుల్ వాళ్ళు వెళ్ళొచ్చు కదా మాతాజీ, అవి ఏం తీసుకోకపోయినా పర్లేదు కదా. ఎక్కడికి ప్రభుజీ? మీ పని మీద మీరు మీ డ్యూటీకి వెళ్ళడానికా? డ్యూటీ కాదు మాతాజీ, అంటే రేపు నాకు రిజర్వేషన్ అయింది హైదరాబాద్కి వెళ్ళాలి. అదే అవునా? అంటే రేపు నైట్కి అది అది అంటే ఒకవేళ ప్రభుజీ హరే కృష్ణ,